चेंज में बैठे हुए हाई नमस्ते स्वामी नमस्ते स्वामी ओम नमो भगवते श्री रमणाय स्वामी रोजु श्री रमण भगवान जन्मदिनोत्सवा श्रीशैलम में मी समक्ष जरूक चाला संतोष का उ स्वामी भगवान चप्पन ओक संदेशान्नि माकु विवरिंचाल्सिंदिगा का कोरुतुन्नानु आत्म साक्षात्कार स्थिति लभिंचुनंत वरकु प्रयत्न आवश्यकम अवुनु अप्पुडैनानु आत्म तनकु तानुगा अप्रयत्नंगा अभिव्यक्तम कावालनि అట్లు కానిచో ఆనందము పరిపూర్ణముగా ఉండదు. ఆ అప్రయత్న స్థితి లభ్యమగునంత వరకు ఏదో ఒక రూపమున ప్రయత్నము చేయుచూనే ఉండవలెను. ఈ అప్రయత్న స్థితి ప్రయత్నం ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారికి ప్రణమిల్లుతూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. నేడు నక్షత్రం ప్రకారం శ్రీ భగవానుల వారి జన్మదినం 143వ జన్మదినం. అది దేహ పరిమితమైన లెక్క, అది దేహానికి పరిమితమైన లెక్క. కాబట్టి ఆ 143 దానికే సరిపోతుంది. అయితే భగవాను 1950లో శరీరం వదిలిపెట్టిన ఆ తర్వాత మరి ఇప్పుడు సుమారుగా 143 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకోండి. మరి జయంతి దేన్ని అనాలి? దేహానికైతే మనం చెయ్యం లేదు, తత్వానికి చేసుకుంటున్నాం. ఆయన సర్వవ్యాపి, అరుణాచలమే ఇక్కడ ఉంది శ్రీశైలంలో, ఇది అరుణాచలమే. ఆ అరుణాచలేశ్వరుడు శ్రీశైల మల్లికార్జునుడు వేరు కాదు, ఒకటే. కాబట్టి అంత భగవానే. ఇకపోతే రెండోది ఏమిటి అంటే, భగవాన్ ఈ అమ్మ సన్నిధిలో, బ్రహ్మరాంబిక అమ్మవారి సన్నిధిలో వారి పాదాల చెంత మనం భగవాన్ని స్మరణ చేసుకోవటం మన అదృష్టం. అది ఈ శ్రీశైలం అంటే గురువుగారు చెప్పారట నాకు నిన్న, మన వాళ్ళు చెబుతున్నారు శ్రీచక్రము అని. శ్రీచక్రంలో ఆ శివుడు మూల బిందువు, పైన ఉండే అది శివుడు. మనం తాకే ఆ శివుడు మూల చక్రంలో ప్రస్తారం, మహాప్రస్తారం, మేరు, మేరులో చివరి బిందువు అనమాట. కాబట్టి పర్వతమే శ్రీశైలం. ఇప్పుడు ఆయన ఊడిలో ఉన్నాం మనం అందరం. ఇకపోతే భగవాన్ రమణ మహర్షులు వారు, సద్గురు శివానంద గురుదేవులు వారు అభేద స్థితి వారిది. అరుణాచలానికి శ్రీశైలానికి ఎట్లా భేదం లేదో భగవానికి గురువుగారికి కూడా భేదం లేదు. అలానే భగవానికి ఇక్కడ ఉన్న ఎవరికి కూడా భేదం లేదు, అందరూ భగవానే, అందరూ భగవాన్ స్వరూపులే. కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్న, ఈ లోపల వస్తువు అప్రయత్నంగా లభించేంత వరకు ప్రయత్నం చేయాలి. మనం కొంతసేపు మాట్లాడుకున్నాం, అయినా ఆ ప్రశ్న ఎన్నిసార్లు అయినా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే
అప్పుడైతే ఫలం లభించేంత వరకు ప్రయత్నం చేయమన్నప్పుడు అది అర్థమయ్యేంత వరకు చెప్పుకోవటంలో తప్పు లేదు. అదే ప్రయత్నం. ప్రయత్నం ఏంటంటే అప్రయత్నం ఏమిటన్నా తెలియటం కోసం ఓ ప్రయత్నం. ఎక్కడున్నా ఏ క్షణంలో ఉన్నా గురువుగారు కూడా ఏం చెబుతారంటే ఏదో మనం దేవతార్చన ఏవో చేసుకుంటాం కాసేపు, అంతటితో ఆకూడదు. నిరంతరం ఆ స్మరణ, గురుస్మరణ నిరంతరం జరగాల్సిందే. జరిగితే అప్పుడు అప్రయత్నంగా లభిస్తాం. ఆ నిరంతరంలో, ఆ అంతరంలో, ఆ అంతరానికి అంతరానికి మధ్య అనంత వస్తువు మనకి లభిస్తుంది. ఇంకొక విషయం, ఎప్పుడైతే ఇప్పుడు మనం శ్రీశైలంలో ఆదివాసీలు, ఆదివాసీలు అంటారు, ఆదివాసీలు అంటే శివుడే నమ్మకం చమ్మకాల్లో కూడా ఉంటుంది. అడవిలో ఉండేవాళ్ళు తానే అని, చుంచులు కావచ్చు, కోయలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు వారే. అయితే ఎవరైతే ఆత్మతో ఉంటారో, ఆత్మానుభవంలో ఉంటారో, ఆత్మభావంలో ఉంటారో వాళ్ళందరూ ఆదివాసీలు. ఎవరైతే అహంకార భావం, దేహాత్మభావంలో ఉంటారో వాళ్ళు అంత్యవాసులు, అంతిమవాసులు ఆదివాసులు. అయితే ఆదివాసికి అంతిమవాసికి ఉన్నది మధ్యలో ఉన్న ఒక అంతరం ఏమంటే భావము. నేను దేహం అన్న భావము, నేను శివుడు అన్న భావం ఉండే భావమే తేడా. భావం అంటే అనుకోవటం, ఆలోచన. కాబట్టి మనం ఆదివాసిగా ఉండాలా, అంతేవాసిగా ఉండాలా, అంతేవాసిగా ఉండాలన్నది ఆ వివేకాన్ని గురువుని ప్రార్థన చేయాలి. శ్రీశైల మల్లికార్జునుడిని ఈ రోజున పరమ పవిత్రమైన భగవాన్ పుట్టినరోజు, పునర్వసు నక్షత్రం. పునర్వసు జ్యోతిష్యంలో గురుడు నక్షత్రం, గురుగ్రహానికి. గురుడు అంటేనే జ్ఞానం, జ్ఞానాన్ని అడగాలి. మంచి రోజు, ఆది గురువు, శివయేవ గురువు అంటారు గురువు గారు. మరి అట్లాంటి పరమ గురు సన్నిధిలో పరమ గురు స్వరూపమైన శ్రీ భగవాన్ వారిని, వారి జయంతిని అదే స్వరూపమైన సదాశివ సమారంభంతో మొదలైన మన గురువు గారు శ్రీ శివానంద గురువు గారిని స్మరణ చేసుకుంటూ ఏదో నమస్కరిస్తున్నాం. మనం అంతకంటే ఏం చేయలేం. సరే, ఇకపోతే ప్రశ్న ఏమిటి అంటే ప్రయత్నము అప్రయత్నము. ప్రయత్నము అప్రయత్నము ఏమిటి? సాధన, సాధన ఏమిటి? అయితే ఇప్పుడు మనకేమో నేనెవరో తెలియాలని ఉంది మనందరికీ కూడా. ఇది ప్రశ్న. ప్రశ్నకి సమాధానం రావాలి అంటేనేమో సాధన కావాలి. పోనీ వచ్చే సమాధానమేమో అప్రయత్నం. ఆ సమాధానమేమో ఎట్లాంటిదంటే, సూర్యుడిని మనం తెచ్చుకోలేం, సూర్యుడితో పాటే వెలుగు రావాలి. అట్లానే అన్ని తలుపులు మూసి ఉన్నాయి, గాలి కావాలి, తలుపులు తెచ్చుకోవాలి, గాలి అది వస్తుంది, అది అప్రయత్నం. ఇది ప్రయత్నం. అహంకారాన్ని పోగొట్టుకునేదేమో ప్రయత్నం. అనంతుడు, అచ్యుతుడు ఆత్మ మనలోకి అనుభవం తెలియటం, తెలియటమే, రావటం ఏమి ఉండదు, గాలి లాంటిది కాదు అది. కాబట్టి అది అప్రయత్నం. అప్రయత్నము అంటే, అప్రయత్నం అనే మాటకు అర్థం ఏంటంటే సహజము అని అర్థం. అప్రయత్నం అనే మాట ఎక్కడ వాడినా సహజమే అని అర్థం. ఏది సహజమో, ఏది సత్యమో, ఏది నిర్వికారమో. నిర్వికారం అని ఎందుకన్నారంటే ఏ వికారం లేదు. ఏ వికారం అనే మాటకు అర్థం ఏంటంటే వీడు నాకు అర్హుడు, వీడు నాకు తెలియాలి, వీడికి నేను వ్యక్తం కావాలి, ఈ కులము, ఈ మతము, ఈ వయస్సు, ఈ లింగము, ఈ దేశము, ఈ కాలం అనే భేదం లేకపోవటమే. కానీ నిర్వికారుడైన ఎప్పుడు ఎవరైనా సరే హాయిగా వారిని మనం అనుభవిస్తున్నట్టు తెలుసుకోవచ్చు. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. నాకు నిన్న అదే అనిపించింది. కొంతమందికి భయం శ్రీశైలం శిఖరం కనపడితే పోతారట.
కనపడటానికి పోయినప్పుడు కనపడకుండా పోతే మంచిదే కదా. ఏది కనపడుతుందో అది దాని పేరు పునర్జన్మ లేకపోవటం. పునర్జన్మ లేకపోవటం అంటే పదే పదే దృశ్యమాన రూపమాన ప్రపంచంలో ఇంచి అదృశ్యం అవటం పేరే పోవటం, అది ముక్తి. కాబట్టి శ్రీశైలం శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అని. పునర్జన్మ ఉండదు అంటే జనన మరణాలనే భావన, నేను జీవుణ్ణి, నేను ఈశ్వరుని చేరుకోవాలి అనేటువంటి ఒక మన మనసులో ఉండే ఒక శంక శంకరుడి వల్ల పోతుంది. అది దాని పేరు పునర్జన్మ నవిద్యతే. అట్లానే అరుణాచల స్మరణ చేతనే ముక్తి. స్మరిస్తే చాలు, అది సాధన. ఒకటి చూస్తే, ఒకటి స్మరిస్తే. అట్లానే కాశీ వెళ్ళి మరణిస్తే ముక్తి. మరి కాశీ ఏమో ఎక్కడో ఉత్తర దేశంలో, భారతదేశంలో ఎక్కడో ఉంది. మరి అరుణాచలం ఏమో ఎక్కడో దక్షిణ దేశంలో, భారతదేశంలో ఒక చివరి ఎక్కడో ఉంది, తమిళనాడులో. ఇకపోతే ఈ దక్షిణ భారతంలోనే ఆంధ్రదేశంలో శివుడు నెలకొని ఇక్కడ శ్రీశైలంలో ఉన్నారు ఆయన. మరి మూడు మూడు వేరు వేరు ప్రాంతాలు. ఒకళ్ళని చూడాలంటారు, ఒకళ్ళేమో స్మరించాలి చాలంటున్నారు, అక్కడే తనువు జారిస్తే చాలు అంటున్నారు. అసలు ఈ మూడు వేరు వేరుగా ఉన్నాయి, వేరు వేరు చోట్ల ఉన్నాయి, వేరు వేరు మాటలతో ఉన్నాయి, కాదండి అన్నా కాదు. ఇక్కడ స్మరిస్తే ముక్తి, ఇక్కడ చూస్తే ముక్తి, అక్కడ మరణిస్తే ముక్తి. ఎట్లా చూస్తే, ఎట్లా స్మరిస్తే, ఎట్లా మరణిస్తే తెలిస్తే దాని పేరు ముక్తి. ఈ మూడు ఒకటే అయితే అక్కడ ఈశ్వరుణ్ణి ఎట్లా చూడాలి, ఈశ్వరుణ్ణి ఎట్లా స్మరించాలి, ఈ అహంకారం ఎట్లా మరణిస్తే. అహంకారం మరణిస్తే అది కాశీక్షేత్రం అవుతుంది హృదయం. అహంకారం ఎట్లా మరణిస్తుందో అని చూస్తే అది శ్రీశైలం అవుతుంది. ఈ అహంకారాన్ని ఏం స్మరిస్తే పోతుందో తెలిస్తే అది అరుణాచలం అవుతుంది. మూడు వేరు కాదు, ఇవన్నీ మూడు మనమే. అరుణాచలము ఎందుకు చప్పట్లు బాగానే ఉంటుంది, బాగుందని చప్పట్లు కొడతారా, నా మాట కొడతారా. మా సరే, ఉత్తమమైన జ్ఞాన మార్గంలో చూడొద్దు అంటున్నారు, స్మరించొద్దు అంటున్నారు, ఉన్నామనుకోవద్దు అంటున్నారు కదా. అంటే మరణించడం అంటే అది చూడకపోవడం పేరు చూడటం, అది శ్రీశైలం. అనుకుంటానని అనుకోకపోవటం పేరు అరుణాచలం, అది స్మరణ. అనుకుంటున్నామని అనుకోకపోతే అది అరుణాచలం అవుతుంది, అది స్మరణ అవుతుంది. మనమేంటి అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, అనుకుంటున్నా, నేను వెయ్యి చేశాను తెలుసా, నేను వెయ్యి చేశా వాడికి ఎందుకు తెలియాలి అంటే వాడికి వాడు కావాలి, వీడు కాదు కావాల్సింది, అది స్మరణ కాదు. అది మరణం పొందాలి, అది కాశీ అవుతుంది. ఎప్పుడైతే అది మరణించిందో వాడు కాశీలో ఉన్నట్టే. అది మహాశ్మశానం అనే పేరు, దానికి ఆనందం అనే పేరు. ఆనందవనం అని కాశీకి మరో పేరు ఉంది. విభూతి అది, ఈశ్వర విభూతి. ఏది పోయాక ఇంకేం మిగలదు, ఏది మిగిలాక అన్నీ తెలుస్తాయో దాని పేరు విభూతి. విభూతి అంటే ఏం కనపడకుండా పోవటం కాదు, ఏవి అన్నీ అందులో ఉన్నాయో అన్నీ ఒకచోటే ఉండటం, మన అన్నీ పోవటం, దాని పేరు శ్మశానం. అట్లా మహాశ్మశానం అని కాశీకి పేరు. మన హృదయంలోనే మహాశ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఒక శవం ఉంది, ఒకటే ఒక శవం, అహంకారం. అబ్బా, దాంతో పెద్ద భారం అయిపోయింది. అహంకారం అనే శవాన్ని దహించి వేయాలి కాశీలో. ఆ అహంకారం అనే శవాన్ని దహించాలి అంటే పరమాత్మ నామాన్ని ఎప్పుడూ ప్రయత్నం, ఏదో రూపంలో. భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఏదో రూపం అంటే ఓ జపమో తపమో యోగమో అవి అన్నీ నీకు ఫలానాన్ని కాదు. నీకు ఏది సాధ్యమైతే ఏదో ఒక రూపం. ఇంకొక మాట కూడా ఉంది, ఏదో ఒక రూపం అంటే మనకి పొద్దున్న లేస్తే ఏవో పనులు, వంట పనులు, ఇంటి పనులు, క్షేత్ర దర్శనాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కాస్త కాస్త ఇంట్లో కాస్త కయ్యాలు, వియ్యాలు ఉంటాయి కదా, వియ్య అంకులు అంటారు కదా. వియ్యం అందుకున్నాక అంకులు అవుతారు, వియ్యాలు కయ్యాలు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో ఉన్నాయి కదా.
ఏ రూపంలో ఉన్నా కూడా నువ్వు స్మరణ చేసుకోవచ్చు అని చెప్తారు భగవాను. అందుకని భగవాన్ ఆ మాటలు అక్కడ ఏదో ఒక రూపంలో సాధన జరగవలసింది అంటే ఇవన్నీ రూపనామాలే. ఎవరో నడుస్తున్నారు అనుకోండి, వాకింగ్ వెళ్తున్నారు అంటున్నారు, అదిగా రూపనామం అంటే. వాకింగ్ ఏమో నామం, చేసేవాడేమో రూపం. అందుకని ఏ రూపంలో అయినా సరే ఏ కార్యమైనా రూపమే. అందుకని ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఏ రూపంలో ఉన్నప్పటికీ కాస్త దానికి దారి ఇస్తే బాగుంటుంది, దారి ఇవ్వాలి. ఏ రూపంలో ఉన్నా లోపల జ్ఞానానికి కాస్త దారి ఇవ్వాలి ఎవరికైనా. అది ఏ రూపంలో అయినా సరే అదంతా ధ్యానంలో భాగమే అవుతుంది. సత్సంగం అంటే అన్నీ మర్చిపోయి ఉంటాం కాదు, అన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ జాగ్రత్తగా వినమని అర్థం. అందరికి అడ్డంగా నిలబడి కూర్చొని ఏ రూపంలో ఉన్నా మీరు ఏం చేస్తున్నా ధ్యానం చేస్తున్నానంట. ధ్యానం సరే, వాళ్ళు పని చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ధ్యానం. నువ్వు కూర్చొని ఎవరికి దారి ఊపవటం ధ్యానం కాదు, వాళ్ళకి దారి ఊపటం నీ ధ్యానం అయితే వాళ్ళు దారి చేసుకొని వెళ్ళటం వాళ్ళ ధ్యానం. అన్ని ధ్యానమే, అన్ని రూపాల్లో ఎన్ని రూపం అంటే ఏమిటి చెప్పండి. కర్తకర్మ క్రియల్లో ఈ కర్మక్రియలన్నీ కూడా రూపనామాలి కాదా. వంట పని ఎందుకన్నారు, మళ్ళీ పూజను ఎందుకన్నారు, ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఇది అంతే తప్పితే ప్రతి కర్మలో కూడా. అందుకని నిరంతరం సాధన జరగాలి, అప్రయత్నం. అప్రయత్నంగా అది లభించేంత వరకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను నేను, కిటికీ తలుపు తెరిస్తే గాలి వస్తుంది అన్నాం, లేవాలి వెళ్ళాలి, లేకపోతే పక్కనే పడుకొని కిటికీలు పక్కనే ఉన్నా కూడా తెరవాలి కదా. తెరవటం అనే కార్యక్రమం ఒకటి ఉంది కదా, ఐ ఓపెనింగ్ స్పీచ్ అంటారు, ఎవరు ఐ ఓపెనింగ్ అంటారు, మైండ్ బ్లోయింగ్. ఈ తలుపు తీయాలి మరి, తెరిస్తే గాలి వస్తుంది, అది ఇది ప్రయత్నం, అది అప్రయత్నం. మళ్ళీ ఇక్కడ కూడా నేను తలుపు తీసే గాలి వచ్చింది అంటాం, తమాషా అది. అంటే తనే గాలి తెచ్చుకుంటున్నాను అనుకో. ఇగో నేను తీసే గాలి వచ్చింది కాదు, గాలి ఎప్పుడుంది నేనే అడ్డు పెట్టుకున్నానని తెలిస్తే అప్పుడు నేను అక్కర్లేదు కదా. అది ప్రయత్నం అంటే అహంకారాన్ని ఏ రకంగా ఏ రూపంలో పోగొట్టుకుంటున్నారన్నది అప్రస్తుతం. ఎట్లా అన్నా సరే మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండొచ్చు, మీరు అందమైన వాళ్ళు అవ్వచ్చు, మీరు పెద్ద సాధకులు అవ్వచ్చు, మీరు జ్ఞానులు అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. ఒకటి దాన్ని చూడటం, రెండోదేమో అది నాది నేను సంపాదించనుకోవటం. ఇది పోవటానికే సాధన అని అన్నారు భగవాన్. అంతేగాని అది రావటం కోసం సాధన కాదు, ఇది పోవటానికి ఏం చేస్తావు నువ్వు. నీకు అర్థమైందండి. ఇప్పుడు మన ఇళ్లలో పని చేయించుకుంటున్నాం, ఆగం చేసుకున్నాం, వంట చేసాం, అవి చేసాం, ఇవి చేసాం, మన పని అది అనుకోండి. ఇంట్లో మట్టి దుమ్ము ఉంది, ఆవరణ అంతా చెత్తా చెదారంతో ఉంది, పేర్చుకున్నాం. అతను ఆ పని చేసినందుకు మనం డబ్బులు ఇస్తున్నాం, శుభ్రం చేసినాం కూలి పని చేసినందుకు డబ్బులు. అట్లానే మన లోపల ఈ అహంకారం అనే శవాన్ని భగవాన్ అడిగారు, ఎవరు వెళ్ళి శవాలు చచ్చిపోయిన శవాలు మోయొచ్చా అని. ఏమన్నా దానివల్ల మైలు ఉంటుందా, పాపం ఉంటుందా, అది ఉంటుంది, అది ఆ శవం సరే. నువ్వు బతికున్న శవాన్ని మోస్తున్నావు, నువ్వు శవానివే. దేహభావన ఉన్నవాడు కూడా శవాన్ని మోస్తున్న వాళ్ళమే. మనందరం కూడా నిత్య మైల్లో ఉన్నట్టే, భగవంతుడికి మైళ్ళ దూరంలో ఉన్నట్టే, అసలు లేదు కానీ ఉన్నట్టుగానే ఉంటుంది. మైల్ అంటే ఏమిటి, దూరం అని కదూ. మైల్ అంటే మైల్ అంటే దూరం అని. అందుకని ప్రయత్నం దేనన్నారు, పని దేనన్నారు, కార్యం దేనన్నారు. అందుకని ఇవన్నీ కూడా మనకి బాగా స్పష్టత రావాలి. బాగా అంటే సాధన ప్రయత్నం చేయవలే, ఏం ప్రయత్నం చేయవలే, ఎందుకు ఈ మాట అన్నారు ప్రయత్నం అని. మీకు అర్థమవుతుందా ఎరా తల్లి, నీకు అర్థమవుతుందా? నేను చూస్తున్నాను వెనక వాళ్ళనే ముందు వాళ్ళనే అమ్మాయినట్టు తెలుస్తుంది. అందుకని రూపనామాలు పేర్లు దానికి అంతే విలువ ఉంది. చూపు అందరి మీద ఉంది,
ఎవరిని చూస్తున్నానని తెలుస్తుంది ఆ చూపు అన్ని వైపులా ఉంది. మీరైనా అంతే, ఒక్కడుంటే పర్లేదు. ఒక్కడున్నా నేను ఇట్లా సైగి చేశాను అనుకోండి, వెనకే ఉన్నానని చూస్తారు వాళ్ళు, అనుకోరు. మీరైనా నేనైనా. అందుకనే భగవంతుడు చూపు అట్లాంటి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వ్యక్తిగత అహంకారం జీవనానికి అవసరమైంది. నేను ఎవరిని పిలుస్తున్నాను, ఎవరిని చూస్తున్నా, అందరిని చూసినట్టే ఉంటుంది చూపు మీదైనా. ఆహా మళ్ళీ మీరు మీరు మీ చూపు అట్లా ఉందేమో అండి, మీరు జ్ఞానంగా మీ చూపు అనంతంగా అందరి మీద ఉందేమో, అట్లా ఏం చెప్పట్లేదండి. అది పెద్ద మాటలేం కాదు, మామూలుగా జరిగే మాటే చెబుతున్నాను నేను. భగవాన్ పక్కన అట్లాంటి మాటలు అసలు మాట్లాడకూడదు, అది ఊరుకోరు. ప్రయత్నం చేయమని చెప్పేది. ఇప్పుడు నేను ప్రయత్నం గురించి మాట్లాడుతున్నాను. మనకి దేహాత్మ భావన, నేను దేహం అన్న భావన కదా ఉంది. నేను దేహం, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నేను ఫలానా, నా ఆస్తిది, నా డబ్బు, నేను పదవి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది కదా అహంకారం అంటే. ఒక మాటలో దీన్ని చెప్పాలి అంటే దేహాత్మ భావన అని పేరు. దేహానికి సంబంధించిన వాటిని తను భావిస్తున్నాడు కాబట్టి దేహాత్మ భావన అయింది. దేహం వచ్చాక వచ్చిన భావనలన్నింటినీ తను అని భావిస్తున్నాడు కాబట్టి దేహాత్మ భావన. మీకు అర్థమైందా అండి? నిద్రపోయారు మీరు, ఆడామోగ నిద్రలో. మీరు రాజులా బ్రాహ్మలా, చాతుర్వర్ణాల్లో ఏ వర్ణం మీది, మీ తెలుపా నలుపా, పుట్టా పొడుగా, ఏం పేరు? కానీ ఒకసారి దేహం రాగానే ఆ పేరు, ఆ కులము, ఆ మతము, ఆ సంపద, విజ్ఞానము, ఇక దేహానికి సంబంధించిన సమస్త విషయాల్ని తను అనుకొని భావిస్తున్నాడు కాబట్టి దానికి దేహాత్మ భావన. దేహం వచ్చిన తర్వాత వచ్చే భావనలన్నీ దేహాత్మ భావనలో భాగాలు. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? నువ్వు దేహం వచ్చాక నువ్వేమనుకుంటున్నావో అది నేను అనుకుంటున్నావు. దేహం ఏమనుకుంటు దేహం అనుకుంటుందా అండి? నేను ఫలానని దేహం అనుకుంటుందా? అమ్మట్లయితే చాలా కష్టం అండి. దేహమే అనుకుంటు, దేహం జడం, అదేమనుకుంటుంది? దేహంతో సంబంధం వచ్చాక అనుకునేది ఏది ఉందో అది అనుకుంటుంది. దేహానికి సంబంధించి అది నేను అని దేహాత్మ భావన అంటే బాగా అర్థం చేసుకోండి. దేహం స్పృహలోకి వచ్చిన తర్వాత, మెలకు వచ్చాక ఏమేవైతే అనుభవంలోకి వస్తున్నాయో అవి నేను అని అనుకుంటాం పేరు దేహాత్మ భావన. దేహానికి ఏ భావన లేదు, దేహం ఏ భావన కల్పించదు. సంబంధంలోకి అది వస్తుంది, అది కాదు. మీరు నిద్రలోకి పోతుంటే మీరు ఆత్మస్వరూపులై, పరమాత్మ స్వరూపులై, పరమేశ్వర స్వరూపులై ఉన్నప్పుడు దేహం వచ్చే మీకు తాకట్లేదు. ఇది వచ్చి మెలకు అని దీని తాగుతుంది, కానీ లేదు ఒడ్డు వెళ్ళి అలం తాగట్లా, అలే వచ్చి ఒడ్డును తాగుతుంది. తేడా బాగా గమనించండి. దేహాత్మ భావన నువ్వే వచ్చింది, ఇవన్నీ దీని తాలూకావన్నీ నేను అనుకుంటున్నావు. దీని పేరు అహంకారం లేదా దేహాత్మ భావన అనుకోండి. ఈ దేహాత్మ భావన ఇవన్నీ నేను అనుకోవటం చేత నువ్వు ఈశ్వరుడు అని గుర్తుపట్టలేకపోతున్నావు. మనం నేనేమనుకుంటున్నావు, నేను అమ్మాయిని అబ్బాయిని అనుకుంటున్నా, నేను మనిషిని అనుకుంటున్నా, లేదా పలానా అనుకుంటున్నా కదండి. మరి నేనెవరు? పెద్దలేమో నువ్వు ఈశ్వరుడివి, నువ్వు పరమాత్మ స్వరూపానివి, నువ్వు పూర్ణుడివి అంటున్నారు. కానీ నేనేమో ఇది అనుకుంటున్నాను బాగానే. ఏది వచ్చాక? ఇది వచ్చాక, ఇవన్నీ వచ్చాక, ఇవన్నీ అవి వచ్చినాయా అంటే అవి రాలేదు. ఇప్పుడు నేను ఇందులోకి వచ్చానా అంటే రావటం ఫ్రెష్గానే వచ్చాను, బాగానే ఉన్నాము, ఫ్రెష్గానే వచ్చాం, కానీ పొల్యూట్ అయ్యాము. రిఫ్రెష్ కూడా అవ్వచ్చు. ఆ రిఫ్రెష్మెంట్ పేరే ప్రయత్నం. సరే బాగానే ఉంది. దేహాత్మ భావన వల్ల సత్యం తెలియట్లేదు. ఏమండి? సత్యం తెలియట్లేదు కాబట్టి ఇవి నేను అనుకుంటున్నాను కాబట్టి కదండి అదే వచ్చి ఇందులోకి వచ్చి ఈ సంబంధం చేత నేను ఇవి అనుకుంటున్నాను కదా. ఇక్కడికి రావటంలో నా ప్రయత్నం లేదు, వీటితో సంబంధంలో కూడా నా ప్రయత్నం లేదు. మెలకు ఎందుకు వచ్చిందో మీద పడది, ఈ ప్రపంచం తెలిసింది కదండి, ఇవన్నీ మీద పడ్డాయి, అయ్యాక నేను అదే అనుకుంటున్నాను నేను. కాబట్టి అనుకోవటం ఎప్పుడు సంభవించింది? యువతలకు వచ్చాక సంభవించింది. కాబట్టి అనుకోవటం ఎక్కడ సంభవించిందో తెలుసుకోవటం కూడా అక్కడే సంభవించాలి. లోపలికి వెళ్ళి తెలుసుకో, అందుకని దాని గురించి అప్రయత్నమే అది. అది నువ్వేం అనుకోకర్లా. ఇక్కడ ఏం తేడా వచ్చిందో ఆ తేడాని ఇక్కడే సరి చేసుకుంటే మీకు అర్థమైందండి.
ఇప్పుడు చూడండి, భగవాన్ మార్ చెప్పిన ఇదిలో ఉనికి చైతన్యమై, చైతన్యం మనసై, మనసు దేహ అయిపోయి జీవ జగత్ జీవ ఈశ్వర అనే మూడు భావాలు వస్తున్నాయి బయటకు వచ్చాక. ఇందులో అర్థం కాకపోవటానికి ఏం లేదు. జగత్తు జీవుడు ఈశ్వరుడు అన్న భావం దేహం స్పృహ వచ్చాక వస్తుంది కదండి, అయింది కదా, అది ఉతలకు వచ్చింది అప్రయత్నంగా. ఏమండి అప్రయత్నంగా ఈ దీంతో సంబంధంలోకి వచ్చింది. మరి మనం పొద్దున్న లేచాక మన పనులన్నీ ప్రయత్నంగా జరుగుతున్నాయా అప్రయత్నంగా జరుగుతున్నాయా? అన్నీ ప్రయత్నం చేస్తేనే ఏ పనైనా ఇది. అజ్ఞానం కూడా ప్రయత్నంతోనే పోగొట్టుకోవాలి. జ్ఞానంగా ప్రయత్నంతో అక్కర్లేదు. జ్ఞానం అప్పుడు అదే వచ్చింది, ఒక భావన వచ్చి చేరింది. నేను ఇది అనుకుంటున్నాను, నేను అన్ని ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం అనుకుంటున్నాను నేను, కాబట్టి ఈ ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం ఉంది అనుకుంటున్నావు ఒకటి, ప్రయత్నం చేయి. కానీ నువ్వు ఏ ప్రయత్నం అయినా చేయి, జపం చేస్తావో, యోగం చేస్తావో, ధ్యానం చేస్తావో, దానం చేస్తావో, ధర్మం చేస్తావో, క్షేత్రాలు తెస్తే చెయ్యి, ఏమన్నా చెయ్యి. కానీ అప్రయత్న ఫలం ఒకటి ఉంది, ఇది అప్రయత్నంగా లభిస్తుందన్న స్పృహ నీకు ఉంటే ఆ అప్రయత్నం అనేది ఒక మహామంత్రం. అదే ఉదాసీన దృష్టి, గురువుగారు చెప్పిన నిర్లిప్త దృష్టి, కృష్ణ పరమాత్మ చెప్పిన స్థిత ప్రజ్ఞత్వం, ఇవన్నీ అందులో వస్తాయి అప్రయత్నంలోనే. అప్రయత్నము అనే మాట భగవంతుడే నీకు అప్రయత్నంగా లభిస్తే, భగవంతుడి చేత సృజించబడిన ఈ సృష్టిలో నువ్వు కావలసిన అనుభవాలు కూడా అప్రయత్నంగానే లభిస్తాయి. దానికి ప్రయత్నం ఒక్కరు కానీ, ఇక్కడ నా ప్రయత్నం ఉంది, నేను నాది అని అనే వచ్చేది అప్రయత్నం గుర్తులేక ప్రయత్నం నేనైపోయి అహంకారంగా మారి ఉంటున్నాను కాదా? అవునా కాదు? ప్రయత్నము చాలా విచిత్రంగా ఉందండి. ఆ లోపలికి వెళుతున్న కొద్దీ చాలా విశేషంగా ఉంది. నిద్రపోవటానికి పక్క వేసుకోవాలి, మంచం వేసుకోవాలి, పరుపు వేసుకోవాలి, దిండు వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి, ఏసీ వేసుకోవాలి, తలుపులు మూసుకోవాలి, లైట్ ఆర్పాలి, ఇంత ప్రయత్నం ఉంది. నిద్ర ఏమో అప్రయత్నం. ఇవన్నీ ఉంటే నిద్ర రా. అందుకని ప్రయత్నం ఉంటే నువ్వు కావాల్సింది నీకు వస్తుంది. కాబట్టి అహంకారం అనేటువంటి ఆ శవాన్ని, అహంకారం అని అంటే జీవుణ్ణి లేదు తప్పకుండా ప్రయత్నం చేత, ఏ మార్గం ఏ పేరైనా ఏ రూపమైనా అన్నారు భగవాన్. నీ ఇష్టం, నీకు ఏది ఇష్టం అయితే అది. నేనేం చేయను అనుకున్నావా అదే చేయిపోను. కానీ ఒక స్పృహ ఉండాలి. ఏ ఉండాలి? అది అప్రయత్న ఫలం. ఎందుకు చెప్పారు భగవాన్ ఆ మాట అంటే, ఇప్పుడు మనందరికి ఎట్లుంది చూడండి, నేను సాధన చేస్తున్నాను, జ్ఞానం కావాలి, నాకు ఆత్మదర్శనం కావాలి కదా, ప్రశ్న చేస్తున్నానా లేదు అంటే. ఇప్పుడు ఆ ఫలం దేని మీద ఆధారపడది? ప్రయత్నం మీద ఆధారపడది. ఎవరి ప్రయత్నం మీద? మరి దాని ఫలం ఎట్లుంది? చిత్రం చూడండి. ఇక్కడ ఏమనుకుంటున్నానో, నేను సాధన చేస్తున్నాను, నేను జపం చేస్తున్నాను, నాకు కనపడాలి, నాకు కనపడాలి, నాకు కనపడాలి అంటూ నా ప్రయత్నం చేత అది కనపడుతుంది అని నా ప్రయత్నాన్ని నేను చూస్తున్నాను. ఎప్పుడైతే నా ప్రయత్నాన్ని నేను చూస్తున్నానో ఆ ప్రయత్న ఫలం లభించదు. అది వదిలిపెట్టమన్నారు అక్కడ. ఏ రూపంలో అయినా అహంకారం అనేది నేను అనిపించట్లేదా మనందరికీ? మనం శ్రీశైలం వచ్చాం శివుడి దర్శనం, అడగటం తప్పులే, నా పిల్లలు బాగుండాలి, నా భర్త ఇల్లు వాకిలి, పెళ్ళి కావాలి, వాడి ఇచ్చేవాడు ఆయన కాబట్టి పర్లేదు. నేను వచ్చా నేను అడిగా నేను జపం చేశాను, నేను అభిషేకం చేశాను, నేను బాగానే ఉంది. ఇట్లా నువ్వు ఎప్పటికీ చేరుకోలేవండి. ఇది ఇంద్రియము, మనసు, అహంకారం అంటే ఇదే. ఇది పెట్టుకొని నువ్వు చేరలేవు. ఇది వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యి, నిన్ను చేర్చుకునే ప్రయత్నం అది చేస్తుంది. ఇది ఎందుకని భగవాన్ ఆ మాట వాడుతున్నారు అర్థం? నాకైతే అట్టనే ఉంది, నేను సాధన చేశాను నాకు అయింది అని. చాలా జ్ఞానం. ప్రయత్నం ఏమిటంటే అట్లా అనుకోవటాన్ని వదిలిపెట్టడం పేరు ప్రయత్నం, కానీ దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం కాదు. నేను ఏదైతే తప్పుగా అర్థం చేసుకొని, తప్పుగా భావన చేసుకొని, తప్పుగా జీవిస్తున్నానో
ఆ భావాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నము ప్రయత్నము అనే మాటకు అర్థం ఏమి అంటే ప్రయత్నము అంటే మన మామూలు పనులలో జీవనంలో అహంకారం ఉండనే ఉంది కదండి నీ పనులకు నేను చేయాలి ఎవరో చెప్పాలి ఇదంతా ఉండనే ఉంది మరి ఇక్కడ ప్రయత్నం అనే మాటకు అర్థం ఏమిటి నేను జపం చేస్తున్నాను అనుకోండి ధ్యానం చేస్తున్నాను బాగానే ఉంది మరి అది ఫలమేమో అప్రయత్నం ఉంటున్నారు మళ్ళీ అక్కడ ప్రయత్నం అనే మాటే ఉంది ఆ అనే ప్రథం వాడేది ఆ అప్రయత్నం ఒకటి ప్రయత్నం ఒకటి ఆ అక్షరం చేరింది అక్కడ అకారం అంటే మూలము మొదటి అక్షరం ఎప్పుడు మూలమే కదా దేనికైనా ఒక పదానికి మీరు సున్నా పెట్టాలన్నా మొదటి అక్షరం లేకపోతే ఏ ఆ అనంతంగా అవిభాజ్యంగా ఆత్మగా ఆనందంగా ఏదైతే ఉందో ఆ వస్తువు అది అప్రయత్నము అంటే అది ఒక ప్రయత్నము ప్రయత్నము అంటే జీవనానికి సంబంధించింది అప్రయత్నము జీవనానికి ఆవల అహంకారంతో లోపల మనసుని ఇంద్రియాలతో వెళితే అప్రయత్న ఫలం ఇక్కడ మనసు ఇంద్రియాలు దేహము ఈ ప్రపంచము కార్యాలు భగవాన్ ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఇప్పుడు మనమే ఉన్నాం ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చాం మనం అంతా కార్లలో వచ్చాం ట్రైన్లలో ఇంకా విధాలుగా వచ్చాం నేను వచ్చా అని చెబుతున్నా భగవాన్ ఏమన్నారంటే నువ్వు ఎక్కడొచ్చావు నువ్వు అనుకున్నవాడి అక్కడే ఉన్నావు నీ దేహం కదా ప్రయాణం చేసింది నీ దేహం ప్రయాణం చేసి ఇక్కడ దాకొచ్చి నేను వచ్చా అని చెబుతాం అనేవాడు చెబుతున్నాడు పనిచేసిందేమో చెప్పట్లేదు ఈ రెంటి మధ్య జ్ఞానం ఉంది చేసిన ఇంత పని చేసిన శరీరం ఏమీ చెప్పట్లేదు హాయిగా శరీరానికి పని అప్ప చెప్పి కూర్చొని నేనని చెప్పి అది చెబుతుంది ఎంత తేడా ఉంది చూడండి కాదా సరే కొద్దిసేపు చెబుతా ఏమవుతుంది వస్తున్నాయి ప్రయత్నం గురించి చాలా విషయాలు మనసులో స్ఫురణకు వస్తున్నాయి ఇంటికి నేను చదివినవి కాదండి చదువుతూ చెబుతున్నాను నేను చదువుతూ చెప్పిన అహంకారం కాదు కానీ ఆ లోపల పెడితే అట్లా చదువుకోవచ్చు చక్కగా ఎవరికి వాళ్ళు కొద్దిగా లోపల మనసు పెడితే లోపల డిస్ప్లే అవుతుంటుంది ప్రొజెక్టర్ లోపలే ఉంది ఫిల్ము లోపలే ఉంది ఆపరేటర్ లోపలే ఉన్నాడు యజమాని కూడా లోపలే ఉన్నాడు థియేటర్ ఓనర్ కూడా లోపలే ఉన్నాడు ఫుల్ రిక్లైనర్ సీట్స్ విత్ ఏసీ ఏం శ్రమ అక్కర్ సరే ఇప్పుడు ప్రయత్నం గురించి సరే మరి ఇవన్నీ భగవాన్ చెప్పినట్టుగా ఈ దేహం చేస్తుంటే నేనంటే ఏంటన్నా అనేక వైళ్ళు మళ్ళీ పైపెచ్చు నిద్ర ఏమో దాని అంతట అదే వచ్చింది మద్రాసులో ట్రైన్ ఎక్కాను మీరు జగ్గేపేటలో బయలుదేరారు కారులో ఎక్కారు చక్కగా కొంతమంది ఎక్కగానే నిద్రపోతారు అది వాళ్ళ యొక్క సాధన రహస్యాలు మనకి చెప్పరు అవి ఎందుకు నిద్రపోతారు ఎక్కగానే అనేది మనకి చెప్పరండి వాళ్ళు డ్రైవర్ నిద్రపోతే రహస్యాలు చెప్పరెవరు సరే ఇక్కడ దాకా వచ్చిన శరీరం మరి నిద్రపోయావుగా నేను వచ్చానంటే నిద్ర ఏమో అప్రయత్నంగా వచ్చింది శరీరం కారులో అప్రయత్నంగానే వచ్చింది నువ్వేం తీసుకురాలేదు కదండి అప్రయత్నమే కదా అంటే మరి నేను అంటున్నాను కదా నువ్వు అన్నీ ఎప్పుడు అట్లనే ఉన్నావు పట్టిన నిద్రని నేను అంటల్లా నిద్ర నువ్వు తెచ్చుకోలేదుగా ప్రయాణం చేసి వచ్చిన ఈ అలసిపోయిన ఈ శరీరం నేను అంటలేదు ఏ అలసట లేకుండా ఆయాసపడుతూ నేను చేశాను ఏం చేశాను అని నువ్వు చెబుతున్నావు ఒకసారి ఆలోచించుకో విచారణ చేయి నీకే తెలుస్తుంది అన్నారు భగవాన్. ఇక్కడే మాయ గురించి కూడా భగవాన్ చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, సపోజ్ మనం అందరం ఉన్నాం, రాత్రి నిద్రపోయాం, ఎక్కడుంటామో ఎక్కడో ఉంటాం, ఎక్కడో ఉంటాంగా ఎక్కడుంటామో కల్లో అక్కడే ఉంటాంగా కల్లో సపోజ్ తిరుపతిలో ఉన్నారు, తిరుపతిలోనే ఉంటారు మీరు, లేదు మీ ఇంట్లో ఉన్నారు, మీ అత్తగారింట్లో ఉన్నారు, గారెలు చేసి పెట్టారు, అక్కడే ఉంటారు, ఎందుకు ఉండరు? కానీ అప్పుడు మీకు ఆలోచన వచ్చింది కళ్ళలో, ఎక్కడికి? శ్రీశైలం వెళ్ళి బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దర్శనం చేయాలని మనసు కళ్ళలో అనిపించింది. సరే ఇక ఏం చేస్తారు, మళ్ళీ ఇక శరీరానికి పని చెప్పాలిగా బస్సు కారు ఎవరినో తోడు తీసుకొని భార్య భర్త స్నేహితులు తీసుకొని అరుణ మన శ్రీశైలం వచ్చాం. వచ్చే రాగానే పక్క వాళ్ళు గొరకు పెడుతున్నారు, ఎవరు ఎక్కడ
నువ్వున్న చోటే, కళ్ళో ఉన్న చోట కాదు. కళ్ళో ఉన్న చోట వాడు ఎక్కడున్నాడు, వాడు అక్కడే ఉన్నాడు. ఏమండి, కళ్ళో ఉన్న చోట వాడు ఎక్కడో ఉన్నాడు, దేహం ఎక్కడ ఉండాలో ఉన్న చోట దేహం ఉన్న చోటే ఉన్నాడు. పక్కన ఇప్పుడు ఇదంతా కళ, పక్కన గురక చాలా అరవీర భయంకరంగా అనేక రకాల శృతుల్లో అనేక రకాల రాగాల్లో వస్తుంది. ఒక పెద్ద ఎవరో చెబుతున్నారు పోతున్నా, ఒక పెను శబ్దం వినపడదట వాళ్ళకి. ఏమిటని చూస్తే గురక, సరే పౌలికి బళ్ళు లేచారు. లేచి చూస్తే కొద్దిగా ఈ దేహంతో ఉనికి సంబంధంలోకి వచ్చింది. వచ్చాక దేహస్పృహ వచ్చింది, దేశకాల స్పృహ వచ్చింది. శ్రీశైలంలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉండి ఎక్కడో ఉన్నాడని కలగని ఇదంతా తిరిగి మళ్ళా నిద్ర లేచి శ్రీశైలంలోనే ఉన్నాను అని అనిపించడం పేరే మాయట. ఇదిగో సాధన కూడా అట్లాంటిదే. ఇది భగవాన్ ఏం చెప్పారంటే, అరుణాచలంలో ఉండి అరుణాచలంలో నిద్రపోయి కలగని కళ్ళు తెరిచి చూస్తే అరుణాచలంలో ఉండటం లాంటిదే మాయ, మన సాధన మన అది అన్నమాట. చూసారా, ఓ ఈ సత్యం తెలియటానికి ప్రయత్నం చేయాలి. సత్యం దానంతరం అది భగవాన్ లాగా తెలియబడుతుంది. ఇది భగవాన్ అందించిన ఇప్పుడు ప్రయత్నం. చాలా ఇక చెప్పండి, ఇంక ప్రయత్నాన్ని ఇంత ఆపన. ఏమున్నాయి మామూలు మాటలే కదా, నాకు చదువు రాదు, పాండిత్యం లేదు, కొత్తవి కొత్తవే చెబుతున్నారు. మరి లోపల గురువుగారు కొత్తది అందిస్తారు. నాకేమో నిన్ననే అనిపించింది, నిన్ననో మొన్ననో అనిపించింది. పొద్దున కూడా ఒక విషయం, ఆ కార్ల దగ్గర నిలబడ్డాను నేను. సరే నాకెవరో కారు కొని పెడతానారు, ఊహల్లో తేలియాడుతున్నా, కారులో తిరుగుతూ రకరకాల తేలియాడుతూ చూస్తున్నాను. ఇంతలోనే నిన్న ఆ మీడియా ఆయన వివక్షత కదండి అని అన్నారు. నాకు అదే గుర్తొచ్చింది ఆ కారు చూస్తుంటే. నిజమే వివక్షతే కదా, అమెరికాలో రాత్రి అయితే ఇక్కడ పగలవుతుంది. ఏమిటో భూమి తిరగటంలో వివక్షత, పగలు రాత్రిలో వివక్షత, ఆహారంలో వివక్షత, వాతావరణంలో వివక్షత. వివక్షత పక్షపాతమా గమనమా అంటూ, నిజమే ఆ కారు గుర్తొచ్చింది నాకు. కారు గుర్తొచ్చాక అన్ని సీట్లలో అన్నిటికీ రిక్లైనర్ ఇచ్చారు. పొద్దున్నే చూసుకోవాలిగా ఏదన్నా వస్తువు ఆశ వచ్చాక అన్ని చూసుకుంటాం. 100 సార్లు కాదు, నేను అదే పనిలో ఉంటాను, మీకు తెలియదు ఆ విషయం. ఆయన ధ్యానం చేస్తున్నాడేమో అని అనుకుంటారు పాపం, మీరు ప్రేమ స్వరూపులు కాబట్టి దయతో అట్లా అనుకుంటారు. ఆ చూస్తుంటే డ్రైవర్ సీట్ రిక్లైనర్గా చూపెట్టలేదండి, చాలా బాధ అనిపించింది నాకు. 4 పడుకునే సీట్లు అయినప్పుడు డ్రైవర్ కూడా పడుకునే సీట్ ఏమిటి వివక్షత? చాలా బాధ అనిపించింది. ఏంటి శ్రీశైల మల్లికార్జునుడు, భగవాన్ సృష్టి ఇట్లా చేస్తారా? కారులో 6 సీట్లు ఉన్నప్పుడు 6 రిక్లైనర్లు ఉన్నప్పుడు డ్రైవర్ సీట్ కూడా రిక్లైనరే అవ్వాలి. చాలా బాధ అనిపించింది నాకు. సరే మిమ్మల్ని అడుగుదాం, అసలు ఏం చెబుతారో దీనికని ఈ ధర్మ సందేహాన్ని. ఏమంటారండి, వివక్షతేనా? డ్రైవర్ కూడా రిక్లైనర్ ఇస్తే అసలు ప్రయాణం ఎందుకు, కారు ఎందుకు, ఇంట్లోనే పడుకో కాయ, ఎవరు మంచాల మీద వాళ్ళు పడుకుంటే పోరా. ఇవన్నీ అట్లా మనసుకి ఆది బిక్షుని పొద్దున పాట గుర్తొచ్చింది. అన్నీ వస్తూనే ఉంటే ఇది ఏ పని. శ్రీ శ్రీవెన్నెల వారు గుర్తొచ్చారు, ఆది బిక్షుని వాడిని ఏం కోరేది, బూడి తీర్చేవాడిని ఏం కోరేది. తీపి రాగాలులకు కోయిలమ్మకు నల్ల రంగునిచ్చిన వాడిని ఏమి కోరే, ఆ బండరాయిని చెరావి చేసిన వాడిని ఏమని, దానికేమో 3 రోజులు ఇచ్చారా, 3-4 ముచ్చరా, ఏం పాట అండి అసలు అది. అంటే వివక్షత తమాషా ఏంటంటే, మళ్ళీ అప్పుడే గుర్తొచ్చింది ఇక్కడో గుహలకు వెళ్తారు, ఈ అక్కమహాదేవి గుహ అని ఇక్కడ ఉంది. నేను నాకు తెలియదు రండి, విన్నా వాడిని నా వాడి ఫోటో అమ్మవారిని చూశాను నేను, తపస్వి మహాతల్లి ఆవిడ శివ దర్శనం ఆవిడ. గుహల్లోకి వెళ్తారు, ఎక్కడో వెళ్తారు ఆ రాయల దగ్గర, కొండల్లోకి వెళ్తారు. గురువుగారు చెప్పారు దాంట్లో చైతన్యం ఉంది, ఇక్కడ ఎంత ఉందో అక్కడ అదే చైతన్యం, కానీ స్థిరంగా ఉంటుంది. అందుకనే గురువుగారు అహల్య విషయంలో భర్త శపిస్తాడు, ఆవిడ పవిత్రత పతివ్రత అయినా ఆవిడకి రాయి ఉపమ్మని శపిస్తాడు. దానికి మహర్షులు రాశారు,
ఎందుకంటే ఈ నీకు జ్ఞానం కావాలంటే ఇంకా నిలబడిపోవాలి, లోపలైపోవాలి, రాయి అవ్వు అని చెప్పాను. ఆ స్థితి వచ్చేంత వరకు తపస్సులో మునిగిపోవటానికి రాయిని చేశాను. అందుకని మనం తపస్సుకి గుహల్లోకి కొండల దగ్గరికి రాళ్ళ దగ్గరికి విగ్రహారాధన చేసేది అందుకు. అట్లాంటి స్థితి రావాలి అని ఈ శ్రీశైలం అదే అని మీకు అర్థమవుతుంది. కాబట్టి రాయిలాగా రాయిలాగా అవ్వాలి. ఆ నల్ల రాయిని చిరాయువు చేసిన ఆది బిచ్చుని ఏమడిగేది ఇంకోటి అంటే అది ఆయువు పూర్ణాయుధాయం అంటే ఏ ఉనికి అయితే ఎప్పుడు ఒకలాగా శాశ్వతంగా అచ్యుతంగా ఉందో అట్లాంటి ఉనికి నాకు ఆ స్థితి సోదాహరణంగా ఒక రాయి రూపంలో ఉంది అహల్య అట్లా. అందుకని అట్లా నాకు కూడా అట్లాంటి జ్ఞానాన్ని అచంచలమైన అఖండమైన తైలధారలాగా జ్ఞానం నాకు అది చిరాయువు. ఏది శాశ్వత ఇప్పుడు చెట్టు తొందరగా పోతుంది, చూసిన వాడు పోతాడు, పశుపక్షాదులు పోతాయి, ఆ కొండలు అట్లా చాలా కాలం ఉంటూనే ఉంటాయి. ఎందుకు చిరాయువు అనే మాటకు అర్థమండి? మరి చైతన్యం కూడా అక్కడే ఉందిగా, రూపంగా రాయి ఉంది కానీ చైతన్యం రాయిలో ఉండబట్టే జడమైన ఆ రాయి కూడా ఉంది. అది పూర్ణాయుష్కి ఎక్కువ కాలం ఉంటుంది అని మన ఊహకి, ఊహ కాదు నిజం కూడా, రాయి సంకేతం ఇంకేం లేదు. ఆ చెట్టులాగా వందేళ్ళు బతుకుతా, కాకిలాగా వందేళ్ళు బతుకుతా అని ఎక్కడో చెబుతారు, ఎక్కడ రాయిలా అంటారు. ఎందుకంటే అది ఎప్పుడూ అట్లా ఉండనే ఉంటుంది అనాదిగా. అట్లా ఉండే శాశ్వతమైన ఈ భారత భూమిలో కాశీ ఒకటి, అరుణాచలం ఒకటి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అని అంట. కాబట్టి రాయి దగ్గర ఎందుకు వెళ్ళి చేస్తామంటే, నేను మా అబ్బాయితో ఒకసారి అటు దక్షిణం వెళుతూ చిన్నవాడేవాడు అప్పుడు ఆ కొండను చూడు బాగా అని చెప్పాను. చూస్తూ ఉన్నాను అట్లా, చూడాలి అట్లా అంతే. అట్లా చూస్తుంటే ఆయుష్ ఏంటో, ఆ లోపల ఉన్న పూర్ణ వస్తువు ఏంటో నీకు అనుభవంలోకి వస్తుంది. అది ఆయుష్ అంటే చిరాయువు అనే మాటకు అర్థం దానికే వస్తుంది. ఉన్న వస్తువుకి చిరాయువు అని పేరు. సరే, ఇప్పుడు ఈ విధంగా వివక్షత గురించి మాట్లాడుకున్నాం. అయిపోయింది అక్కడ కదా. అయిపోయిన తర్వాత లోపలికి ప్రయత్నపూర్వకంగా మనకి అహంకారం కూడా మెలకు ఎట్లొచ్చిందో, అహంకారం కూడా అప్రయత్నంగానే వచ్చింది, అనుగ్రహమేమో అప్రయత్నం, అందుకే గురువు వచ్చాడు, గురువు కూడా అప్రయత్నంగానే లభించాడు. ఆంజనేయ స్వామి వారికి భగవంతుడు పరమాత్మని కలుసుకోవాలని తపన ఉన్నారు. ఏవో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు, సుగ్రీవుడికి సలహాలు చెబుతున్నారు, ఏదో ఉన్నారు. కోరిక అట్లా ఉంది, కోరికను వదిలి అనుకున్న ఊరుకున్నారు అంతే. నేనెవరిని ప్రశ్న చేసి ఊరుకోమన్నారు గురువుగారు. నేనెవరిని ప్రశ్న చూడండి, నేనెవరిని ప్రశ్న వచ్చింది ఎందుకని? అహంకారానికి వచ్చింది కదండి. ప్రశ్నకి సమాధానం అప్రయత్నం. నేనెవరిని ప్రశ్నలో అహంకారము ఒకటి ఉంది కదండి. ఈ అహంకారం ఉన్నప్పుడు ఎప్పుడైతే అహంకారం అప్రయత్నంగా వచ్చింది ఇక్కడికి, ఏమండి నాకు దేహం నాకు అప్రయత్నంగా వచ్చింది అంటే అహంకారం కూడా అప్రయత్నమేగా. ఏమండి మరి ఉనికి అప్రయత్నంగా మెలకులో మారింది, అప్రయత్నంగా మనసుగా మారింది, అప్రయత్నంగా దేహంగా మారింది, అప్రయత్నంగా గురువుగా కూడా మారింది, అప్రయత్నంగా అక్కడ ఉండనే ఉన్నాడు ఆయన. వారి సలహా ఏమిటి అంటే, ప్రయత్నం చేసి నువ్వు దేహం అనుకుంటున్నావు కదా, తీసేసే అప్రయత్నంగా లభిస్తుంది అన్నారు. ఇది ఇదంతా అప్రయత్నంగానే వచ్చింది కదా. ఇది కూడా అనుగ్రహం కూడా, బోధ కూడా అప్రయత్నంగానే లభించింది మనకి. చిత్రం చూడండి, బోధ కూడా అప్రయత్నంగానే లభించింది. ఈ అహంకారానికి ఏమిటి అంటే, ఇప్పుడు అందుకని మళ్ళీ గురువు అనుగ్రహం చేత ఏం చేశారు, మళ్ళీ గురువు ఎక్కడి నుంచి వచ్చాడు? మనం ప్రార్థన చేసి మల్లికార్జున స్వామిని ప్రార్థన చేస్తే నాకు జ్ఞాన భిక్ష పెట్టు, నాకు జ్ఞానం కావాలి, నాకు సత్యవస్తు తెలియాలి అని ప్రార్థన చేయటం వల్ల ఆ మల్లికార్జున స్వామి సదాశివుడు ఏం చేశారు అంటే భగవాన్ రూపంలో వచ్చారు. వచ్చి ఆయన ఏం చెబుతారు, ఓ శివుడు అంటే అది నువ్వే, నీ లోపలే ఉంది అని చెబుతున్నారు. గురువు కూడా వచ్చాడు ఆయనే అప్రయత్నంగానే. గురువు కూడా ఎప్పుడైతే ఈ సృష్టి పుట్టిందో అప్రయత్నంగా ఆయన అప్పుడే పుట్టాడు, ప్రయత్నంతో గురువు రాలేదు. కాబట్టి బోధ, గురువు ఎట్లా అప్రయత్నంగా వచ్చాడో బోధ కూడా అప్రయత్నంగానే ఉంది, దాని ఫలం కూడా అప్రయత్నంగానే ఉంది. ఇది చెప్పడానికి గురువు వచ్చారు.
ఇదే మనకు తెలియదు కదా. ఎందుకంటే అహంకారానికి ఆ విషయం తెలియదు. అహంకారానికి ఏం తెలుసు అంటే యువతలదే తెలుసు, అవతలదే తెలియదు. ఆత్మాకారమైన గురుడికి ఆ విషయము తెలుసు, ఈ విషయము తెలుసు, కానీ ఆ విషయంతోనే వసించి ఉంటాడు. అది గురువు తత్వం. కాబట్టి అహంకారం బోధ కోసం ఇది చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకున్నది ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు అట్లా అనుకోవద్దు, నువ్వు అదే అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక ప్రయత్నం ఏమిటి అంటే అప్రయత్నంగా నాకు వచ్చిన అహంకారము ఏమండి, ప్రయత్నం అనే మాటకు అర్థం ఏమిటి అంటే విశేషించి నేనెవరో నాకు తెలియాలనే ఒక కోరిక వచ్చింది కాబట్టి ఆ కోరికని ఎప్పుడు జ్ఞప్తికి పెట్టుకోవటం పేరు శుభేచ్ఛ. దానికి ప్రయత్నం ఎప్పుడు. అందుకని గురువుగారు ఏం చెబుతున్నారంటే మీరు ఏ పనిలో అన్నా చేయండి, ఏ రూపంలో అన్నా చేయండి, ఎట్లన్నా సాధన చేయండి, ఏమన్నా చేయండి, కానీ నేనెవరిని ప్రశ్న వేసుకున్నావు కదా, వేసుకున్నావా లేదా, మనందరికి కావాలని ఉందా లేదా, ఏం బాలా నీకుందా లేదా, మీకుందేమో నాకు లేదు అంటావా, నాకేముంది మీకు లేదా, ఉందిగా అందరికి ఉందిగా మనందరికి కూడా, ఏదో కాస్త ఒక్కసారి అన్నా అంటాం కదా, గురువుగారి దగ్గర చివరి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టి అంటాం కదా, ప్లీజ్ 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 అంటాం కదా, ఉంది కదా. దేనికి ఉంది ఆ మాట? అహంకారానికి. అహంకారం వల్ల ఉంది. అహంకారం వల్ల నేనెవరిన ప్రశ్న అహంకారానికి వచ్చింది, నేనెవరో తెలుసుకోవాలని కూడా అహంకారానికే వచ్చింది. నా అహంకారం ఏం చేయాలి ప్రయత్నం చేత గుర్తు పెట్టుకోవాలి, నేను ఎవరిని ప్రశ్నించుకుంటున్నానన్న విషయం మీకు నిరంతర స్మరణ. ఏ కార్యంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, దీని పేరు శుభేచ్ఛ. గురువునాడు గురువుగారి బోధలు చదవండి బాగా, టైం వేస్ట్ చేసుకోవద్దు. భగవాన్ గురించి ఎన్నో రహస్యాలు దేంట్లో నేను లేపాల్సి వచ్చింది, దేంట్లో ఉంది చురుకోకుని శ్రద్ధ. భగ మండల బ్రాహ్మణం అని మన పుస్తకం రిలీజ్ అయింది, దాంట్లో భగవాన్ రహస్యాలు చాలా చెప్పారు, యోగ రహస్యాలు. కానీ మండల బ్రాహ్మణం అంటే భగవాన్ గురించి గురువుగారు ఏం చెప్పలేదు. మన ఉపనిషత్తుల్లో వేదసారంగా ఆ ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి స్థితిలో ఎట్లా ఉంటుందో, భగవాన్ దాన్ని ఎట్లా చెప్పారో, ఆ స్థితిలో భగవాన్ ఎట్టున్నారో గురువుగారు మండల బ్రాహ్మణంలో అనుగ్రహం చేశారు. అందుకని మండల బ్రాహ్మణం చదవండి, అవకాశం ఉంటే రెండు పుస్తకాలు తెప్పించుకొని చదువుకుంటే బాగుంటుంది. అంటే ఇట్లా ఈ ప్రయాణంలో మీకు అందరం మనకు మెలకు అప్రయత్నంగా వచ్చింది, దేహాత్మభావన అప్రయత్నంగా వచ్చింది, నేను దేహం అనే అహంకారం దేహాత్మభావన అప్రయత్నంగా వచ్చింది, బాగానే. సరే ఈ రెండిట్లో వచ్చినాయని ఊరుకున్నాడా ఈశ్వరుడు అంటే దేహ రూపంలో, నామరూపంలో, భగవాన్ రూపంలో, గురువుగారి రూపంలో అప్రయత్నంగానే వచ్చారు ఈశ్వరుడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రయత్నం ఉంది, నేనెవరో నాకు కావాలని ఉంది, వచ్చింది కదా, దాన్నేక ప్రయత్నం అన్నారు. కోరిక వచ్చాక ప్రయత్నం అన్న మాట ఉంది కదా, కోరిక లేని వాడే. గురువుగారు అన్నారు నీకు ప్రశ్న లేనప్పుడు గురువు శూన్యమే అన్నారు. ఒక మాట చెబుతున్నా చూడండి, అసలు గురువు ఉన్నాడా లేడా, శిష్యులు ఉన్నారా, గురు శిష్య సంబంధం ఉందా ఈ లోకంలో, అసలు శిష్యుడికి గురువు ఇవ్వటం ఉందా, అట్లాంటి సంబంధం ఉందా, అసలు ఇది నిజమేనా, ఇవన్నీ గురువు ఉన్నాడా అంటే రెండు విషయాలు ఉన్నాయి. తత్వపరంగా గురువు లేడు, శిష్యుడు లేడు, అబ్సల్యూట్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్లో గురువు లేడు, శిష్యుడు లేడు, బోధ లేదు, జ్ఞానము లేదు, పొందటం లేదు, గమ్యము లేదు, ఏవి లేవు. ఇట్లాంటి ద్వంద్వమైనటువంటి మాటలు, పరస్పర విరుద్ధమైన మాటలు తత్వంలో లేవు, అబ్సల్యూట్ ట్రూత్లో లేవు. దీన్ని కృష్ణమూర్తి గారు బాగా వాడారు, జుట్టు కృష్ణమూర్తి గారు ఎక్కువ దాన్ని తీసుకున్నారు అబ్సల్యూట్ ట్రూత్ వైపు. గురువు గారు కూడా అబ్సల్యూట్ ట్రూత్లో ఆ మాటే చెప్పారు. రమణ భగవాన్ కూడా ఏమన్నారంటే గురువు గారిని భగవాన్ని అడిగారు, గురువు ఉన్నారా అని అడిగారు. వాస్తవంగా చెప్పారంటే తత్వపరంగా లేడు, కానీ అహంకారం ఉంది కాబట్టి, ప్రశ్నిస్తున్నవాడు ఉన్నాడు కాబట్టి గురువు ఉన్నాడు. అహంకారం ఉన్న చోట గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. అహంకారం పోయిన చోట రెండు లేవు, ఈశ్వరుడు కూడా లేడు, గురు శిష్యులే. అసలు గురువు దేని గురించి బోధ చేస్తాడు? ఈశ్వరుడు గురించి లేదా నీ ఆత్మ గురించి. మూడో వస్తువు ఒకటి ఉంది అబ్సల్యూట్ ట్రూత్లో, అంతిమ సత్యంలో. గురువు లేనప్పుడు, నువ్వు లేనప్పుడు పరమాత్మ కూడా లేడు, అది కూడా చెప్పారు భగవాన్. అందుకే ఈ మాట భగవానే చెప్పారు, తత్వపరంగా గురువు లేడు. అబ్సల్యూట్ అంతిమ సత్యంలో
గురువు లేడు. ఇప్పుడు ఎట్లా అంటావు నువ్వు అహంకారంతో? ఒకవేళ గురువు లేడు అని నువ్వు అన్నావా? అహంకారంలో భాగమే. గురువు ఉన్నాడు అన్నావా? గురువు ఉన్నాడు అంటే అహంకారం పోగొట్టుకోవటానికి అన్నమాట. అంతే తప్పితే అహంకారంలో భాగమే అది కూడా. కాబట్టి ఉత్తమమైన అర్థమైందా? ఓ నాలుగు మెట్లెక్కాడు ఒకడు చివరి దాకా క్షేత్రంలో తిరుపతిలో, ఇంకా కొద్ది దూరంలో ఉన్నాడు కొంతమంది, ఎక్కువ లేదు ర్యాండ్ ర్యాండ్ దగ్గర ఇదే ఇదే అంటారంటే అదే అంతే తేడా. ఇద్దరు గమ్యంలో లేరు. ఒకడు గమ్యం చేరి, గమ్యం చేరంటే గమ్యానికి ఏవల అందులో భాగమే. అంతిమ సత్యం గురువు లేదనే చెబుతుంది. గురువు లేడండి అంతిమ సత్యం. మీరు ఒక్క క్షణం, ఒక్క క్షణం మీరు ప్రయత్నం చేస్తే మీకు సత్యం అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు లేనప్పుడు గురువు లేడు. నువ్వంటే అహంకారమే. అహంకారం ఉంది కాబట్టి గురువు ఉన్నాడు. ఇది వ్యావహారికంగా అహంకారం ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. లేనప్పుడు గురువు ప్రసక్తే లేదు. అసలు ఎవరికి బోధ చేస్తాడు? వాడే లేనప్పుడు. ఒకవేళ గురువు సదాశివుడే గురువుగా వచ్చినా బోధ చేయడానికి వాడే గురువు. వాడు లేడుగా. భగవాన్ ఆయన దక్షిణామూర్తి, గురువు సర్వలోకానం విశ్వే భవరోగిణం నిధయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమః. బ్రహ్మ సృష్టి చేశాడట. బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే చైతన్యం. చైతన్యం సృష్టి చేసింది మనసు. అవి సనక సంబంధాలు వాళ్ళే కదా. ప్రజాపతులు అవుతారు వాళ్ళు. వెళ్ళిపోతున్నారట ఎక్కడ? శివుడి దగ్గరికి. అజ్ఞానం పెట్టలే ఆయన. అజ్ఞానం పెట్టలే చైతన్యం. ఎప్పుడైతే మనసు శుద్ధంగా ఉంది అంటే హిందీ లోకంతో వాళ్ళకి పని ఉండదు. ఉన్నా కానీ దాన్ని వైపు చూడరు. సరే వెళ్ళి దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళ్ళారు. కానీ అహంకారం, అహంకారం ఇక్కడ దాకా వచ్చాక దేహం ఉంది కదా, అకించిత్ సాత్విక అహంకారం ఏదో ఉంది వాళ్ళల్లో. జ్ఞానం కోసం వెళ్ళిపోయారు. జ్ఞానం దగ్గర వెళ్ళిపోయి వారిని చూడంగానే అయిపోయింది. ఏం లేదు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడడానికి ఏమో ఆయనకి ఇతరులు లేరు. పోనీ వీళ్ళు అడుగుదామంటే వీళ్ళు లేరు. పోనీ వారికి ఏదైనా చూద్దామంటే వీళ్ళు లేరు. పోనీ వీళ్ళు ఏమన్నా అడుగుదామంటే వాళ్ళు లేరు. ఎవరూ లేని స్థితి దక్షిణామూర్తి అందిస్తారమ్మా అంత గొప్ప. అందుకని తలుచుకోవాలి బాగా దక్షిణామూర్తిని తలుచుకోవాలి. కాబట్టి అహంకారం ప్రశ్న వేస్తుంది కాబట్టి, ప్రయత్నం ఉంది కాబట్టి. అహంకారమే ప్రయత్నం కాబట్టి అహంకారం కోసం, అప్రయత్నంగా వచ్చిన అహంకారం కోసం గురువు కూడా వచ్చారు. గురువు ఉన్నారు. అహంకారం కోసమే గురువు ఉన్నాడు. జ్ఞానం కోసం గురువు కాదు, అహంకారం కోసం గురువు. అహంకారాన్ని తెలియజెప్పేవాడు గురువు, కానీ జ్ఞానాన్ని తెలియజెప్పే గురువు ఇంతవరకు ఎవరు రాలే. ఎందుకంటే తెలియ చెప్పడం అంటే ఆయన నువ్వుగా మార్చడమే. అట్లానే సంభవిస్తుంది. గురువు దగ్గర అట్లాంటి పవిత్రమైన ఖాళీ హృదయంతో ఉండకూడదు. దేహ సంబంధం పెట్టుకోకూడదు. దేహ సంబంధం చాలా పెద్ద పెద్ద ప్రయోజనకారి కాదు. అది దేహ సంబంధం పెద్ద ప్రయోజనకారి కాదు. నీకు అర్థమవుతుందా? అందుకని ప్రయత్నము అనే మాటకి ఏమిటి అంటే, అహంకారం వచ్చి అజ్ఞానం వచ్చింది కాబట్టి, అజ్ఞానాన్ని తెలుసుకోవాలి కాబట్టి, నేనెవరన్న ప్రశ్న వచ్చింది కాబట్టి, నేనెవరు అని తెలుసుకోవాలని కోరిక వచ్చింది కాబట్టి, ఆ కోరికను జ్ఞాపకం పెట్టుకోవాలి. దాని పేరు ప్రయత్నం. దాని పేరే శుభేచ్ఛ. అన్ని కాలాల్లో ఏ పనుల్లోనైనా ఏ మార్గంలో అయినా ఏ రూపంలో అయినా మీరు కావాల్సింది మీరు అడుగుతూ ఉండండి. ఇక్కడ అడగట్లేదా? బాహ్యంలో కావాల్సిన దాన్ని, కోరిక వచ్చిన దాన్ని ప్రయత్నం చేసి పొందట్లేదా? ఇక్కడ మనం ప్రయత్నం చేయవలసింది ఏమిటంటే, నేనేం కోరుకుంటున్నానో అది ఆ జ్ఞాపకం పెట్టుకొని తస్మా జాగ్రత్త 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 శ్రీ ఆదిశంకరుల వారి బోధ. ఎప్పుడూ ఆ ఎరుకతో ఉండాలండి. మనం గురువుగారు పదే పదే చెబుతున్నారు ఆ ఎరుక ఉండాలి, ఆ ఎరుక ఉండాలి. లౌకిక వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఏం లౌకికం పేరు ఉంటుంది? ఏవేవో ఉంటాయి, అవి ఏం పెద్ద విషయం కాదు. చాలాసేపు మాట్లాడాను. మీ అందరికీ అనేక అనేక నమస్కారాలు చేస్తూ భగవాన్ జన్మదినాన్ని చక్కగా, దేహ సంబంధమైందే కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి అంటున్నా, నా గురించి చెప్పటం కాదు. ఇప్పుడు ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, మీ జ్ఞానం ఎప్పుడు కలిగింది అన్నారనుకోండి. నేను పుట్టింది ఎప్పుడు? 1963. సరే, ఊరికే ఏదో వ్యవహారికంగా 96లో అయింది అన్నా అనుకోండి. నేను పుట్టిందేమో దేహానికి సంబంధించింది. జ్ఞానం ఎప్పుడు వచ్చింది అంటే మళ్ళీ దేహానికి సంబంధించిన భౌతిక విషయమేగా డేట్లు కాలాలు. మరి జ్ఞానం అంటేనేమో నేను లేనని కదా, దానికేమో మరి అనాది కదా. ఆదివాసిని, నేను ఆదివాసిని అయినప్పుడు
దేహవాసినిగా మాట్లాడితే కాలము దేశము వస్తుంది. ఎంత వయసు చెప్పాలి? పోనీ నా జ్ఞానం కలిగినప్పటి నుంచి చదువుదామా లెక్క వస్తుంది, పుట్టినప్పటి నుంచి చదువుదామా లెక్క వస్తుంది, చచ్చిపోయిన తర్వాత చదువుతామా జ్ఞానం కూడా దాంతో పోయేటట్టయితే అది లెక్కలోకి వస్తుంది. కానీ భగవానికి ఏం చెబుతారు? జ్ఞానానికి జ్ఞానం ఎప్పుడు కలిగిందని చెప్పకూడదండి. జ్ఞానం ఎప్పుడు కలగటం ఏంటి? జ్ఞానంతోనే కదులుతున్నావు నువ్వు, నీకు దానికి జన్మేడు, జన్మ యువతల కొలత. అర్థమైంది రవి గారు? ఇప్పుడు రవి నేను 96లో నాకు జ్ఞానం కలిగింది ఆత్మద. నిజంగా ఆత్మజ్ఞానమే కలిగేటట్టు అయితే 96 లెక్క ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి సంబంధించిన మాట అది? ఆత్మకు ఉనికికి సంబంధించిన మాట, ఉన్నదానికి సంబంధించిన మాట చెప్పండి మీరు కదా. నాకు ఎప్పుడు కలిగిందో చెప్పటమే ఆ సందర్భమైనప్పుడు, ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కూడా ఆ సందర్భమే. అందరూ జ్ఞానులే, జ్ఞాన స్వరూపులే. మీకు అర్థమవుతుందా? కాబట్టి అట్లాంటి అఖండమైన దీక్ష, శక్తి, బుద్ధి, మన కోసమే వచ్చిన గురువు ఆదిశివుడు, పరమశివుడు, సద్గురు శివానంద గురు రూపంలో మనందరికీ కూడా భగవాన్తో మనం లేము, వారితో తిరగలేదు, వాడిని చూరలేదు. కానీ అదే అంత జ్ఞానంతో, రూపభేదంతో, నామభేదంతో ఇంకొక మన కోసం వచ్చారు గురువు, సద్గురు శివానంద గురుదేవులు వారు. సద్గురు గురుదేవులు వారు వచ్చారు కాబట్టి బోధ అదే, బోధ అదే. కాబట్టి ఇవాళ భగవాన్ మరి మనకింత చక్కటి అనుగ్రహాన్ని మనకి కలిగించారు, అదృష్టాన్ని. వారికి, భగవాన్ వారికి అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తూ ప్రణామాలతో అరుణాచల శివ, అరుణాచల శివ, శ్రీశైల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, శ్రీశైల శివ. ఓం నమ శ్రీ శివానందాయ, నందాయ, నందాత్మజాయ, పరమార్థదాయకాయ. ఓం నమ శివాయ.
మరి మీరు భోజనం ఇక్కడ వెళ్ళి బాగా చేసి